హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఇంట్లో ఎప్పుడూ చికాకులు, మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఏమీ చేయాలనిపించకపోవడం ఇలాంటివి, అంటే చికాకులు కానీ, మానసిక ప్రశాంతత లేకపోయినా, లేదా ఇంట్లో మన మగవారికైనా సరే వాళ్ళు వెళ్ళిన చోట, అంటే ఆఫీస్లో కానీ ఇంకా ఎక్కడైనా సరే చికాకులుగా ఉంటే ఇలాంటివి ఏవైనా జరుగుతున్నాయంటే మనకి ఖచ్చితంగా మైండ్ అనేది పీస్ఫుల్గా ఉండదు కదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటేనే మనకు అక్కడ మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది, నెగిటివ్గా ఉంటే మనకి మైండ్ అనేది అస్సలు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి మనం పాటించే చిన్న టిప్స్తోనే మనం ఖచ్చితంగా పాజిటివ్నెస్ అనేది వస్తుంది. ఆ చిన్న టిప్స్ ఏంటో ఈరోజు వీడియోలో మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ ఉండడానికి, నెగిటివ్ వైబ్స్ని దూరం చేయడానికి, దుష్టశక్తి నుంచి మన ఇంటిని కాపాడుకోవడానికి ఈ చిన్న టిప్స్ అనేవి మీ అందరికీ ఉపయోగపడతాయి. మొదటిగా వచ్చేసి ముగ్గు. ముగ్గుకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదండి. మనకి ఉన్నది చిన్నవాకిలైనా, ఒక చిన్న ముగ్గైనా సరే ఆ ఇంటి ముందు అనేది ఖచ్చితంగా ఒక ముగ్గు అనేది ఉండాలి. మనకి ఒక పాజిటివ్నెస్ అనేది ఖచ్చితంగా తెస్తుంది, అలాగే ఇంటికి అందాన్ని కూడా తీసుకొస్తుంది. ముగ్గు లేని చోట, గడపకి పసుపు లేని చోట లక్ష్మీదేవి ఉండదని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. కాబట్టి మనం కొన్ని ఆచారాలు అవి నమ్ముతాము. కాబట్టి ఇంటి ముందు చిన్న ముగ్గైనా వేసుకోవడానికైతే ప్రయత్నించాలి. అలాగే మనము నిమ్మకాయలు అనేటివి ఉంటాయి కదా, ఆ నిమ్మకాయలకి ఒకటి పసుపు ఒకటి కుంకుమ మనం అందులో ముంచి ఆ నిమ్మకాయలని గుమ్మానికి అటు ఇటు పెట్టాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. అండ్ అలాగే అంటే నిమ్మకాయలకి ఆ నెగిటివిటీ తీసుకునేంత శక్తి అనేది ఉంటుందని అంటారు. అందుకే గుమ్మానికి ఇరువైపులా కూడా పసుపు కుంకుమలో ముంచిన నిమ్మకాయల్ని మనం అక్కడ పెట్టాలి. అలాగే ఉప్పును కూడా పెడతారు గుమ్మం దగ్గర. మనం శుక్రవారం రోజున ఉప్పును పెట్టుకుంటే అది శనివారం అంతా ఉంచి మళ్ళీ ఆదివారం ఉదయాన్నే తీసేస్తారు. అలా కూడా చేయవచ్చు. అలాగే నిమ్మకాయలు కూడా శుక్రవారం పెట్టి శనివారం కూడా ఉంచి చక్కగా ఆదివారం తీసేయాలి. ఇంకా తర్వాత వచ్చేసి పక్క బట్టలండి. మనం లేచిన వెంటనే మనం బెడ్ని అయితే ఆర్గనైజ్ చేసుకోవాలి. చక్కగా దుప్పటి తీసి దులిపి మళ్ళీ నీట్గా సర్దుకోవాలి. బెడ్ మీద చిందరవందరగా ఉంచి ఎలా పడితే అలా ఉంచితే ఖచ్చితంగా మన మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అది మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా అలాగే ఇంటి లోపల గాలి వెలుతురు ఎండ అన్నీ వచ్చేలాగా చక్కగా కిటికీలు అనేటివి తలుపులు తీసి కర్టెన్స్ అన్ని ఓపెన్ చేసి ఉంచాలండి. ఎందుకంటే అన్నీ మూసి లోపల ఉంటే లోపల గాలి బయటకు వెళ్ళదు, బయట గాలి లోపలికి రాదు. కాబట్టి అక్కడ కూడా మనకి నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడూ ఉదయం లేచిన తర్వాత ముందుగా అయితే బెడ్ అనేది నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత బెడ్షీట్స్ ఇవన్నీ మడత పెట్టుకొని ఇల్లంతా ఒకసారి నీట్గా తుడుచుకొని మన ఇంట్లో ఎన్ని విండోస్ ఉన్నాయో ఆ విండోస్ అన్నీ ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి అండ్ మనకి బయట నుంచి వచ్చే సన్లైట్ అనేది ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఈజీగా పోతుంది. అండ్ అలాగే ఫ్రెష్ హెయిర్ అనేది వస్తుంది. అండ్ అలాగే చాలామంది ఏంటంటే డోర్స్ ఇవన్నీ ఎప్పుడు క్లోజ్ చేసుకొని ఉంటారు. అలా క్లోజ్ చేసుకొని అస్సలు ఉండకూడదు. ఎప్పుడు ఇంట్లోకి అనేది మార్నింగ్ అనేది సన్లైట్ వస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తుంటారు. మీరు కూడా ఇప్పటి నుంచి అలానే ట్రై చేయండి. అలాగే ఒక కొటేషన్ అండి. ఒక కొటేషన్ అనేది ఖచ్చితంగా మోటివేషన్ ఇస్తుంది. చాలామంది కొటేషన్స్ పెడుతూ ఉంటారు, వాట్సాప్ స్టేటస్లో పెడతారు, లేదంటే ఇన్స్టాలో పెడతారు. ఇలా కాదు, ఖచ్చితంగా మనము మీకంటే ఒక టీ టైం అనేది ఉంటుంది కదా, టీ తీసుకునేటప్పుడు మనం కూర్చుంటాము, మీకు ఎదురుగా కనిపించేలాగా ఒక కొటేషన్ అనేది స్లేట్ మీద కానీ బుక్ మీద కానీ రాసుకోండి. ఆ కొటేషన్ అనేది మీకు ఖచ్చితంగా మోటివేషన్ ఇస్తుంది. అంటే మనం మోటివేట్ అవ్వడానికి కూడా మనకి మనం చేసుకునే ప్రాసెస్ కాబట్టి ఇది ఆ డే అంతా మనకి మోటివేట్, అంటే బాగుండాలంటే మీరు ఉదయాన్నే టీ టైంలో ఒక కొటేషన్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి. దానివల్ల మీరు ఖచ్చితంగా మోటివేట్ అవుతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో చిన్న చిన్న మొక్కలు, అంటే ఇండోర్ మొక్కలు అనేటివి పెట్టుకోవాలి. ఆ ప్లాంట్స్ నుంచి వచ్చే గాలి అనేది ఒక మంచి పాజిటివ్నెస్ అనేది ఇస్తుంది. మీకు ఎంత వీలుంటే అంత ఒక చిన్న ఇండోర్ ప్లాంట్స్ అనేటివి ఉంటాయి, చాలా ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్. అండ్ అలాగే మనీ ప్లాంట్స్, లక్కీ బ్యాంబో, చాలా అంటే చాలా మనీ ప్లాంట్స్ ఉంటాయి. ఏదైనా ఒకటైనా పెంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే రోజు కూడా దీపారాధన చేయాలి. రోజు చేయలేని వారు కనీసం అగరబత్తి అయినా సరే వెలిగించి గంట మోగించాలి. ఇంట్లో గంట మోగించడం వల్ల నెగిటివ్ వైబ్స్ అనేవి పోతాయి. నిత్య పూజ చేయలేని వారు కనీసం దేవుడి దగ్గర అగరబత్తి అయినా వెలిగించి గంట కొట్టాలి. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోకి. అండ్ అలాగే సంధ్య దీపారాధన కూడా చాలా అంటే చాలా మంచిది. ఎంత వీలుంటే అంత ఇంట్లో అయితే కంపల్సరీగా ఒక మొక్కనైనా పెంచాలి. మీకు చాలామంది నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ప్లాంట్స్ అంటే గ్రీనరీగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు. నేనైతే ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ అండ్ అలాగే బయట అవుట్డోర్ ప్లాంట్స్ పెంచడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎప్పుడైనా విలేజెస్ ఇటు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి
అంటే కొన్ని మాత్రమే పెంచుతూ ఉంటాను, బయట తులసి మొక్క అండ్ అలాగే ఒక మనీ ప్లాంట్ అయితే పెంచుతాను. కంపల్సరీగా మనీ ప్లాంట్ అనేది ఈజీగా గ్రోత్ ఉంటుంది కాబట్టి, అండ్ అలాగే మీరు కూడా మనీ ప్లాంట్స్ ఇవి పెంచడానికి అయితే ట్రై చేయండి. మైండ్ అనేది చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంటుంది మొక్కలు పెంచడం వల్ల. నెక్స్ట్ వన్ అయితే ఇంట్లో ఎక్కడ మనకి వీలుంటే అక్కడ ఒక చిన్న ఊర్లీ అయినా గ్లాస్ బౌల్ అయినా ఎక్కడైనా కొంచెం వాటర్ వేసి ఫ్లవర్స్తో అందంగా డెకర్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టు అందంగా ఇలా డెకర్ చేసుకుంటే మనకి ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. అవి చూడగానే మనకి కూడా ఒక మంచి పాజిటివ్నెస్ వస్తుంది అండ్ అలాగే ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఇల్లు కూడా అందంగా కనిపిస్తుంది అండ్ అలాగే చూడడానికి కూడా మనకు ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. నేనైతే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ రెండు వైపులా పెట్టేసి మధ్యలో కృష్ణుడి బొమ్మ పెట్టి నేను ఇక్కడ ఊర్లీ అయితే డెకర్ చేశాను. అలాగే ఇంట్లో ఎక్కడంటే అక్కడ లైట్స్ అనేవి వేసుకోవాలి. ఇల్లు ఎప్పుడు చీకటిగా అస్సలు ఉండకూడదు, ఎప్పుడు లైట్స్తో కలకలలాడుతూ ఉండాలి. ఇలా అంటే ఇల్లు మొత్తం లైట్స్తో ఉంటేనే ఒక అంటే కొత్త అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. తర్వాత మనకి ఏంటంటే అన్ని రూమ్స్లో ఒకసారి సంధ్యావేళ అయ్యేసరికి అన్ని రూమ్స్లో లైట్స్ అనేవి ఆన్ చేయాలి. తర్వాత మనం ఎక్కడ స్టే చేస్తామో అక్కడ లైట్ ఆన్ చేసుకొని ఇంట్లో ఒకటి, హాల్లో ఒకటి, కిచెన్లో ఒకటి లైట్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే హోమ్ డెకర్ లైటింగ్స్ అనేవి చాలా ఉంటాయి. ఎప్పుడు ఇల్లు అనేది కలకలలాడుతూనే ఇంట్లో ఒక మంచి పాజిటివ్నెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడైతే ఒక టిప్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. వీక్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదు. ఇప్పుడైతే ఒక చిన్న మనకి మట్టి ప్రమిద ఉంటుంది కదా, మట్టి ప్రమిద తీసుకొని అండ్ అలాగే నేను ఇక్కడ హాతి కర్పూరం స్టాండ్ ఉంటుంది కాబట్టి అందులో మట్టి ప్రమిద పెట్టి ఒక 4-5 కర్పూరం బిళ్ళలు బిర్యానీ ఆకు అనేది చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు హాతి కర్పూరం అలాగే బిర్యానీ ఆకు వెలిగించేసుకొని మన ఇంట్లో ప్రతి మూల ఇలా చూపించాలి. ఇలా చూపించడం వల్ల ఇంట్లో ప్రతి మూల ఏవైనా క్రిమికీటకాలు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఈజీగా పోతుంది. వీక్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేయండి. మనకి బిర్యానీ ఆకు ఆర్తి కర్పూరం నుంచి వచ్చే పొగ అనేది ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా చేస్తుంది అండ్ అలాగే ఆ పొగ వల్ల కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ అలాగే ఇంట్లో దోమలు కూడా అసలు ఉండవండి. ఈ టిప్ అయితే బాగా అంటే బాగా యూజ్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ అయితే ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఒక నిమ్మకాయ అయితే వేసుకోవాలి. ఇంట్లో లివింగ్ రూమ్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే ఈజీగా పోతుంది, ఇలా చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు కదా. చాలామంది షాప్స్లో ఇలా పెడుతూ ఉంటారు. నిమ్మకాయ అనేది నెగిటివ్ని అయితే ఈజీగా తీసుకుంటుంది అండ్ అలాగే ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. మనకి ఇంటి ఎదురుగా పెట్టుకోవాలి, అందరికంటే కనిపించేటట్లు పెట్టుకోవాలి. అలాగే ఇలా సంధ్య సమయంలో బొగ్గులతో గుగ్గులం వేసి ధూపం వేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుందని అంటారు. సాంబ్రాణి ధూపంతో చాలా అంటే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఇంట్లో ఎటు చూసినా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. మనకి ఇలా గుగ్గులము అండ్ అలాగే బొగ్గులు లేకపోతే బయట మనకి సాంబ్రాణి ధూప్ స్టిక్స్ అనేవి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, వాటితో అయినా ఇంట్లో ఒకసారి ఇలా ధూపం వేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ టైమే మనం దీపారాధన చేసుకుంటాం కదా, సంధ్య దీపారాధన, అప్పుడే ఇలా గుగ్గులంతో మనం ఇలా ధూపం వేసుకుంటే ఈవినింగ్ టైం ఇల్లు మొత్తం ఒకసారి పొగ అనేది స్ప్రెడ్ అయ్యేలా చేసుకుంటే ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.